ఈ జనన మరణాల చక్రాల పరమార్థం ఏమిటి? ఈ సృష్టి ధర్మం ఏంటి? అసలు నేను ఎవరు? పర్టికులర్గా ఈ ఆకారాన్ని ధరించడానికి కారణం ఏమిటి? అది మనం మొట్టమొదట మనం దుఃఖం నుంచి బయటపడాలంటే మొట్టమొదట మనం మీద మనం పట్టు రావాలంటే అన్వేషించాలి మనం మనం. ఎందుకంటే మీరు ధ్యానం ద్వారా ఎస్ అనారోగ్యాలు పోతాయి, మనశ్శాంతి వస్తుంది, కావలసిన సమకూర్చుకోగలుగుతాం, అన్ని వే బాగుంటాయి, మన బుద్ధి ధర్మం వైపు నడుస్తుంది, అన్నీ బాగుంటుంది. కానీ నేను ఎవరు? ఇవన్నీ పొందుతున్నాను, పొందుతారు కూడా పక్క, కానీ నెక్స్ట్ ఏంటి? నేను ఎక్కడికి వెళ్తాను? నా లక్ష్యం ఏంటి? అలాగే శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ధ్యానం చేస్తే తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకున్నారు. తను ఎవరో తనకు అర్థమైంది. ఆ అర్థమైన తర్వాత నేను ఏం చెయ్యాలి? అప్పుడు తన జీవిత రహస్యం తెలుసుకుంటే తను చేయాల్సింది కాలజ్ఞానం రాయడమే. సో అప్పుడు మనకి కాలజ్ఞానాన్ని అందించారా? ఆయన పాత్ర ఆయన చేసుకెళ్ళిపోయారు. అలాగే కదా ప్రతి యుగంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ పాత్రలు చేసుకున్నారు. అలాగే మనం అందరం కూడా మన పాత్ర ఏంటి పర్టికులర్గా, మన పర్పస్ ఏంటి, మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి, అది చేస్తూ మీరు పూర్తిగా ప్రకృతితో అనుసంధానం లైవ్ అయిపోవాలి. అవ్వాలంటే ప్రతి ఒక్కరి పని ఒక కర్తవ్యం ఏంటనేది తెలుసుకోవాలి. మీ యొక్క సాధనలు పెరుగుతున్న కొద్దీ మనకి ధ్యానం మీద పట్టొచ్చింది, శాకాహారం మీద పట్టొచ్చింది, పిరమిడ్ శక్తి యొక్క ప్రాముఖ్యత తెలిసింది, ఇవన్నీ అవగాహన పెరిగాయి. ధ్యానాలు చేస్తున్నాం, సప్తాహాలు చేస్తున్నాం, 11 రోజులు ధ్యానం చేస్తాం, 41 రోజులు చేస్తున్నాం, ఇవన్నీ మనం పోగు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ ఇది ఒకటే కాదు కదా. నేను ఎవరు? పర్టికులర్గా నేను చేయవలసిన కర్తవ్యం ఏంటి? పిల్లల వారు 1వ-10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు చదివేస్తాం, కానీ ఇంటర్మీడియట్కి వెళ్తే పర్టికులర్ ఒక సబ్జెక్టే తీసుకుంటాం, అంతే కదా. తీసుకుని దాని మీదే ఎందుకు వెళ్తాం? ఎందుకంటే నా లక్ష్యానికి చేరుకోవాలి. ఎస్, నేను ఇంజనీర్ అవ్వాలో లేదా డాక్టర్ అవ్వాలో లేకపోతే ఏదో ఒకటి అవ్వాలని ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి తను ఒక కోర్స్ తీసుకుంటాడు. అలాగే నువ్వు ఏ పని చేయాలో, నీ యొక్క కర్తవ్యం ఏంటి, పర్టికులర్గా నువ్వు పిరమిడ్లే కట్టించాలా, శాకాహారం అయితే తిరగాల, లేకపోతే ఒక్కొక్కరికి ఒక వర్క్ ఉంటుంది, ఆ పని తెలుసుకోవాలి. మొట్టమొదటి మీ కర్తవ్యం ఏంటనేది మీకు అర్థమైతే నెక్స్ట్ మీరు ఏ పని చేయాలనేది కాలమే నిర్ణయిస్తుంది.